మిత్రులారా, కీర్తి శేషులు రాజీవ్ గాంధీ గారి 75వ జన్మదినం సందర్భంగా రాజీవ్ గాంధీ చౌరస్త కుక్కట్పల్లిలో ఆనాడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం భాగంగా విగ్రహాన్ని తొలగించడం జరిగింది. విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగించిన తర్వాత ఇక్కడ మళ్ళీ పెట్టకుండా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు పట్టుకుని వెళ్ళి పోయిన తర్వాత వాళ్ళ విగ్రహాలకు పెట్టు, అప్పుడు మన కాంగ్రెస్ నాయకులు వచ్చి నాకు చెప్పింది అన్నాడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండే ఆ విగ్రహాన్ని తిరిగి అక్కడే అద్భుతంగా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, మీరు గట్టిగా మాట్లాడాలని చెప్పి నా దృష్టికి తీసుకొస్తే మున్సిపల్ అధికారులతో మిగతా వాళ్ళందరితో ఖచ్చితంగా మాట్లాడి ఈనాడు విగ్రహ విస్తరణకు పెద్దలు శాసనమండలి సభాపక్ష నాయకుడు మాజీ మంత్రివర్యులు మా కన్న ఈనాడు ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసిండు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మిత్రుడు కుసుమ్ కుమార్ గారు, మహిళా అధ్యక్షురాలు నేరెళ్ళ శారద గారు, మిత్రుడు శ్రీధర్ గారు, ఈ కుక్కట్పల్లిలో ఉండే అందరు అగ్రత మహారాజులు పూర్ణ శ్రీశైలం అన్న అధ్యక్షతన ఈనాడు మనం అద్భుతంగా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించుకున్నాం. ఇవాళ చాలామంది యువకులు ఇక్కడ చేతులలో సెల్ ఫోన్లు పట్టుకున్నారు. చాలామంది యువకులు ఎన్నికలు వస్తే 18 ఏళ్ళ యువకులు వెళ్ళి ఓట్లు వేస్తున్నారు పోలింగ్ బూతులలో నిలబడి. వాళ్ళందరికీ ఇవి ఎట్లొచ్చాయో తెలుసుకునే అవకాశం తగ్గిపోయింది. మిత్రులారా, 21 సంవత్సరానికి ఉన్న ఓటింగ్ హక్కును 18 సంవత్సరాలకు తగ్గించి 18 సంవత్సరాల యువకులు ఓట్లేసి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దామని రాజ్యాంగ సవరణ చేసి 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల యువకులకు ఓట్లు వేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించింది కీర్తి శేషులు రాజీవ్ గాంధీ గారు అన్న సంగతి ఇక్కడ ఉన్న యువకులందరూ మిగతా యువకులందరికీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇవాళ టెలికమ్యూనికేషన్ కానీ, టెక్నాలజీ కానీ, లేకపోతే సెల్ ఫోన్లు కానీ, ఐటీ కంపెనీలు కానీ కంప్యూటర్లను ఈ దేశానికి పరిచయం చేసి ఈ దేశ అభివృద్ధి టెక్నాలజీతో ముడిపడి ఉన్నదని చెప్పి ఈ దేశానికి టెక్నాలజీ తీసుకొచ్చి టెలికమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తూనే ఇవాళ ఇంతమంది యువకులు సెల్ ఫోన్లు చేతులు పట్టుకొని మనందరి ఫోటోలు వీడియోలు ఇవే కాదు, మీరు సెల్ఫీలు తీసుకోవాలని పోటీ పడుతుంది కదా, ఆ సెల్ ఫోన్లు తీసుకొచ్చింది కూడా కీర్తి శేషులు రాజీవ్ గాంధీ గారు అన్న సంగతి ఇక్కడ ఉన్న యువకులందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్థానిక సంస్థలు సర్పంచులు నాకు చెక్ పవర్ కావాలి, గ్రామం మొత్తం నా చేతుల్లో ఉండాలని, మున్సిపల్లో కౌన్సిలర్లు కార్పొరేటర్లు అధికారం మా చేతులు ఉండాలని, మా ఆడపడుచులు సగం మాకు రిజర్వేషన్ కావాలని, స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు, ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? రాజ్యాంగ సవరణ 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా ఆనాడు రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను బలోపేతం చేసి ప్రత్యక్షంగా వాళ్ళకే అధికారాన్ని కట్టబెట్టి మహిళా రిజర్వేషన్లు ఇచ్చి మహిళలను కూడా వంటింటికే పరిమితం కాకుండా మీరు కూడా రాజ్యాలు నడపాలి, మీరు స్థానిక సంస్థలలో సర్పంచులు కావాలి, ఎంపీడీసీ కావాలి, అదేవిధంగా కౌన్సిలర్లు కావాలి, కార్పొరేట్ మేయర్లు కావాలి, మున్సిపల్ చైర్పర్సన్లు కావాలి, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు కావాలి మీరు అని చెప్పి ఆడబిడ్డలకు అధికారంలో వాటా పంచింది, అధికారం వాళ్ళ ఆడబిడ్డలకు అందుబాటులోకి తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు అన్న సంగతి ఇక్కడ ఉన్న అందరం ప్రజలకు గుర్తుచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది నిన్నమన్న కొత్త కొత్తలు జమ అయ్యారు, కొత్త పిచ్చగాడంటే పొద్దు పుట్టారు కాడంటే పొద్దుగా ఆడుకోవాలి మధ్యాహ్నం ఆడుకోవాలి అని తెలియదు.
మనం ఇవాళ మన ఊపుంటే ఎవరైనా ఏదైనా మాట్లాడతారు. ఢిల్లీ పుట్టి అయితే అంటే ఇంకా ఎదురుకు వచ్చే టీఆర్ఎస్ బీజేపీ తయారై నేను అడుగుతున్నా. ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ నాయకులు రెండు రోజుల నుంచి చూస్తున్నా, ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చాడు, ఇది అవినీతికి అడ్డ అన్నాడు, ఆయన పేరు నడ్డ అంట. వీడు ఎవడో నేను ఆయన పేరు ఇవ్వలేదు అంటాడు. వీడు ఎట్లాగిన పుణ్యం ఇస్తాడు, ఎందుకంటే వీడు అమెరికాల పాత్రలు కడిగి పట్టుకొచ్చినాడు. అంతే సమన్వయం కేజీఆర్ ఎప్పుడు అనుకాడు ఉన్నాడా? నేను ఒకటే అడుగుతున్నా, నడ్డా గారిని, డాక్టర్ లక్ష్మణ్ గారిని, కిషన్ రెడ్డి గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 40,000 కోట్ల రూపాయలు దోస్తుంటే కేంద్రంలో ప్రభుత్వం ఉండి నరేంద్ర మోడీ గారు అవినీతిని అసలే సహించడని వాళ్ళ అమిత్ షా చంద్రశాసనుడని హోంశాఖలో ఉన్న కిషన్ రెడ్డి ఏమైనా గుడ్డిగారితో పనులు చూస్తున్నా. కేసీఆర్ 40,000 కోట్లు దోపిడీ చేస్తే, కేసీఆర్ 40,000 కోట్లు అవినీతి సొమ్మును సంపాదిస్తే కేంద్ర ప్రభుత్వం ఎందుకు కేసీఆర్ ను జైల్లో ఉంచలేదని చెప్పి నేను ఇవాళ పార్టీ జనతా పార్టీ నాయకులను నేను అడుగుతున్నా. మీరు చెప్పింది నిజమైతే మీరు ఇవాళ ఎందుకు కేసీఆర్ మీద కేటీఆర్ మీద అవినీతి కేసులు పెట్టి మీరు ఆత్కడి లేసి జైలుకు తీసుకెళ్ళలేరని నేను అడుగుతున్నా. గత 5 సంవత్సరాల నుంచి శాసనసభలో నేను, శాసనమండలిలో సతీరన్న, బయట కాంగ్రెస్ పార్టీ నాయకులు జలయజ్ఞ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద 1,000 కోట్ల రూపాయలు కేసీఆర్ తీసుకుంటున్నారని నేను చెప్పినప్పుడు ఒక్కరోజు కూడా 5 ఏళ్ళు మోడీ ఎందుకు అనుకలే? ఇవాళ మిషన్ భగీరథ అవినీతి అంటుడు. మిషన్ భగీరథ పూర్తి కాకపోయినా నల్లా ఇప్పడానికి నటించని వచ్చింది నరేంద్ర మోడీ కదా, గచ్చోలకి వచ్చి కేసీఆర్ తప్పుడు పథకాన్ని ప్రారంభించిపోయింది నరేంద్ర మోడీ కాదా అని నేను అడుగుతున్నా. కేసీఆర్ దొంగ కిట్లిస్తుంటే, కిట్లలో అవినీతి పాల్పడుతుంటే ఆ కిట్టు చాలా బ్రహ్మాండంగా అని చెప్పిన ఈ నడ్డ అప్పుడే మర్చిపోయినా అని నేను అడుగుతున్నా. అంటే ఈ దొంగలు దొంగలు కలిసి గట్టు అంచుకున్నట్టు ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి నాటకం ఆడుతారు. ఈ రెండు మిత్రులు చాలా మంది ఎప్పుడైనా జాతరలకు పోయిందా? జాతరలా అప్పుడప్పుడు 4-5 కలిసి కొట్టుకుంటుంటారు, మొత్తం అడావిడి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కొట్టుకున్నట్టు చేస్తే మన్నంత గుమిగుంటారు, ఏం జరుగుతుందో చూద్దామని. అప్పుడు జేబు దొంగలు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఈ కొట్టుకునే వీళ్ళందరు కలిసే కుట్ర. ఇవాళ తెలంగాణలో కూడా బీజేపీ టీఆర్ఎస్ వాడు నేను కొట్టినట్లు వేస్తా, నువ్వు వేసినట్టు చేయంటాడు. ఎందుకయ్యా ఈ కుట్ర అంటే కాంగ్రెస్ పార్టీని పోటీలో లేకుండా అడ్డం తొలగించుకుందామని. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక, టీఆర్ఎస్ పార్టీకి ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు పోట్లాడుతున్నది? ఢిల్లీలో మోడీకి వ్యతిరేకంగా పోట్లాడేది రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు. అయితే ఇలా తెలంగాణలో కేసీఆర్ అవినీతి మీద కాంగ్రెస్ పార్టీలో మేమందరం కొట్లాడుతున్నాం. ఇవాళ దొంగలకు మనం అడ్డం కాబట్టి మనల్ని తప్పించనికే, ప్రజల్ని దెబ్బపెట్టనికే ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు, ఇక ఉన్నది టీఆర్ఎస్. ఇవాళ ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు. ఈ ఇద్దరు దొంగలు ఒక్క దాంట్లో అనుకూలంగా బీజేపీకి ఓట్లేసింది టీఆర్ఎస్ ద్వారా. జమ్మూ కాశ్మీర్ లో 370 సవరణను రద్దు చేస్తే, చట్టాన్ని రద్దు చేస్తే భాజపా ఓట్లేసింది టీఆర్ఎస్ కాదా? అంటే బీజేపీకి అక్కడ ఉన్నప్పుడల్లా వాళ్ళు భార్య మోసింది మీరే కదా, వాళ్ళు పల్లకి మోసింది మీరే కదా. నిజంగానే మీరు ఇద్దరు కొట్లాడుకుంటే, నిజంగానే మీ ఇద్దరికి ఉదయంతో గారు పడదైతే పార్లమెంట్ లో పెట్టే నరేంద్ర మోడీ పెట్టిన ప్రతి బిల్లుకు ఎందుకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు వారికి ఓటు వేసిందని నేను అడుగుతున్నా. మొన్న సమాచార హక్కు చట్టం కోసం ఓటు వేయాలని చూస్తే కేసీఆర్ ముద్దుల సడ్డకుని కొడుకు సంతోష్ కుమార్ ప్రత్యేక విమానం వేసుకొని ఢిల్లీ కోరి ఓటు వేసి వచ్చింది బీజేపీ. నేను అడుగుతున్నా, నువ్వు ఎందుకు పోయి ఓటు వేసి వచ్చినావా? నువ్వు ఇవాళ నిజంగానే మీ ఇద్దరికి అడగకపోతే ఓడుకోవారు ఎదుగు మద్దతు ఇచ్చుకుంటారు. మన ఢిల్లీలోనేమో అల్లరి బల్లరి చేసుకుంటారు, ఈయన ఢిల్లీలోనేమో మేము పుస్తీలు కొట్లాడతామని కూడా కొడతారా? ఇది నమ్మేదేనా? ఇది ఒక్కసారి ఆలోచించేయండి. ఇవాళ నేను సూటిగా సవాలు చూస్తున్నా లక్ష్మణ్ కు, కిషన్ రెడ్డికి. అయ్యా ప్రావిడెంట్ ఫండ్ కుంభకోణంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద సిబిఐ విచారణ ఉన్నది, మీరు ఎందుకు ఆ ఫైల్ పక్కన పెట్టినో ప్రజలకు చెప్పండి. సహారా ఇండియా కుంభకోణంలో 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని చెప్పి
చంద్రశేఖర్ రావు గారి మీద సిబిఐ కేసు ఉంటే మీరెందుకు ఆ ఫైల్ ఇవాళ సిబిఐ కేసు లేకపోతే పక్కన పెట్టిందో చెప్పండి. అదే విధంగా మనుషులను అక్రమ రవాణా విదేశాలకు పంపించిన దాంట్లో హరీష్ మీద కేసీఆర్ మీద విచారణ జరుగుతున్నది, ఎందుకు ఆ కేసును పక్కన పెట్టిండ్రు ప్రజలకు చెప్పండి. ఇవాళ మీరు ఆరోపించిన కాళేశ్వరం ప్రాజెక్టులు 40,000 కోట్ల రూపాయలు దోస్తుంటే చేతి పెట్టి 10 రూపాయలు కొట్టే కేసులు పెట్టి కొట్టి జైల్లో పెడుతున్న ప్రభుత్వాలు, ఇవాళ హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడు, ఎందుకు కేసీఆర్ మీద కేసులు పెడతలేడు, మింగిన సొమ్మును ఎందుకు కట్టిస్తలేరు, ఒక్కసారి ఆలోచన చేయండి. దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది. టీఆర్ఎస్ బీజేపీ కలిసి నాటకం ఆడుతున్నాయి. ఈ నాటకం ఏంటంటే రేపు అసెంబ్లీలో పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుందని చెప్పి ఇవాళ వాళ్ళిద్దరు కలిసి కుట్రలు చేస్తున్నారు. కాబట్టి సోదరులారా, ప్రజలందరినీ కూడా మద్దతు పెట్టడానికి వీళ్ళిద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి ఈ నాటకానికి తెర దించాలంటే కిషన్ లక్ష్మణ్ రెడ్డి సమాధానం చెప్పాలి, కిషన్ రెడ్డి డాక్టర్ లక్ష్మణ్ సమాధానం చెప్పాలి. మీరేదైతే ఆరోపణలు చేసారో, మీకు ఫిర్యాదు లేకపోతే నేను మా సభ్యులైన ఇద్దరం అవినీతికి సంబంధించిన ఆధారాలతో సహా మొత్తం ఫిర్యాదు చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి సిబిఐ విచారణ చేపిస్తారా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తో కేసీఆర్ అవినీతి మీద విచారణ చేపిస్తారా, ప్రజలకు సమాధానం చెప్పండి. ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకుంటారా బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి మేమేమొద్దని చెప్పినా ప్రజలు నమ్ముతారని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నా గెలుపులో అంటే మీ శ్రమ ఎక్కువ ఉన్నది, మీ చెంత గెలిపించాను, మీరు కష్టపడితే నేను గెలిచిన. నేను 14 రోజులలో ఏడికి తిరగాలని చెప్పండి, మీరు చెప్పండి. నా తల్లి తెలియదు, ఇల్లు తెలియదు, లీడర్ తెలియదు, ఏం పరిస్థితే తెలియదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్న నమ్మకంతో పార్టీ ఆదేశిస్తే మల్కాజ్గిరికి వచ్చి నిలబడ్డా. నాకు అల్లాపూర్ తెలియదు, కుప్పటిపల్లి తెలియదు, నిజాంపేట తెలియదు, లేకపోతే ఈ ప్రాంతంలో ఏమైనా తీసుకోండి, నాకేం తెలియదు. అనౌన్స్ చేయగానే శ్రీశైలం అని ఇంటికిపోయినా ఆ నుంచి వెంగళ ఇంటికొచ్చిన ఇది ఎక్కడో దారి తప్పేటట్టుంది. దీని ఏమైనా దారి తెచ్చుగా ఎంబడే కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడుండే చాలా మంది కార్యకర్తలు ఒకరి పేరు చెప్తే ఇంకోరు మళ్ళా మన దగ్గర పేర్ల పంచాయతీ సార్ ఉన్నది, పేర్లు చెప్పండి. కానీ ప్రతి కార్యకర్త పాపం 4 గంటల నుంచి లేచి పార్కులో నడిచిండు, కూరగాయల బజార్లోకి వచ్చిండు, రైలు మెట్రో రైలు ఎక్కిండు, ఏదంటే అలా కష్టపడ్డా. నా గెలుపులో మీ శ్రమనే ఉన్నది. ఎవరు అందుబాటులోకి వచ్చిన ఇంతకుముందు మిత్రుడు సుభాష్ గారు చెప్పిండు మమ్మల్ని పట్టించుకుంటలేరని. పట్టించుకోకపోవడం అనే సమస్యనే ఉండదు. మనం కష్టాలలో ఉన్నాం, పార్టీని ఇబ్బంది పెడుతున్నారు, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు, అంతో ఇంతో మీరు కష్టపడి గెలిపిస్తే వాళ్ళని పొంతపోతున్నారు, దెబ్బ కట్టేసుకుంటూ. ఇన్ని కష్టాలు ఉన్నాయి పార్టీకి, ఈ కష్టాలలో మనం ఒకరినొకరి గురించి మనం అనుకునే కంటే మనందరం కలుచున్నాం. ఇవాళ ఊరి మీద దొంగల దాడి జరుగుతుంది, మనం మనం అనుకుంటే లాభం లేదు, దొంగ వచ్చి కొట్టి పుచ్చుకపోతాడు. ఇవాళ మనందరం కలుచుందాం, మనం కష్టపడదాం. నేను ఒకటే మాట చెప్తున్నా మీకు అండగా ఉంటా, రేపు వచ్చేది మీ ఎలక్షన్, నా ఎలక్షన్ అయిపోయింది, మీరు కష్టపడి నన్ను గెలిపించారు, మీకు అందరికి కృతజ్ఞతలు. కానీ నేను తిరిగి మీరు రుణం చెల్లించాలంటే రేపు కుక్కట్పల్లిలో మున్సిపల్ ఎలక్షన్లో మిమ్మల్ని గెలిపించుకున్నప్పుడే మీకు న్యాయం చేసినా. డివిజన్లలో మిమ్మల్ని గెలిపించాలంటే ఈ సాయంత్రం నుంచి మన నాయకులు అడుగుతున్నాం, మనందరం ఒక దగ్గర కలిపితే సెల్ఫీలు తెచ్చుకోవడం, సెల్ఫీ డబ్బా కొట్టుకొని ఇంటికోవడం అవుతుందా? డివిజన్ల వారిగా మీరు పెట్టండి, డివిజన్ల వారిగా పెడితే నాకు కూడా కష్టపడే కార్యకర్తలు పలకరేయనికి ఉంటుంది, పేరు గుర్తుపెట్టుకోనికి ఉంటుంది, ప్రోత్సహించు ఉంటుంది. మా మహిళా అధ్యక్షురాలు ఎన్నికల కంటే ముందు పాపం 4 సార్లు అక్కడ ఫోన్లు వేసి ఇబ్బంది పెట్టిన ముందు ఎందుకు చెప్తున్నది అంటే 16 అసెంబ్లీలు అనుకుంది, 32.5 లక్షలు అంటే 16 అసెంబ్లీల సైజ్ నేను చేస్తే అవుతుందా?
మొత్తం 5 ఏళ్ళు జరిగినా అయిపోయింది మల్కాజ్గిరి మొత్తం. కానీ 14 రోజులల్లా మనం గెలిచినామంటే అది మీ శ్రమనే. హనుమంతుని బలం అంటే హనుమంతునికి గెలవాలంటే ఎంత బలం ఉందో రాముడో ఇంకో చెప్తా కానీ ఆయనకు గెలవలే. మన నడుస్తుంటే ఇప్పుడు పోతుంటే పోతుంటే ఊరొస్తాయి, కూర్చుంటే వస్తారా చెప్పండి. నడక మొదలు పెట్టాలి కదా. మరి మున్సిపల్లో గెలవాలంటే ఎలక్షన్ వచ్చినారు అప్పటి ఇయాలకుంచే డివిజన్ల వారీగా ఓటర్ లిస్టు మన పార్టీకి బలంగా ఉన్న వాళ్ళ పేర్లు తొలగించు. ఎక్కడికక్కడ డివిజన్ల వారీగా మీరంతా ఏదో ప్రయత్నం చేయాలి కదా. ఇవాళ మీరు అందరూ అనుకుంటే ఇంతమంది జమైనా విగ్రహిస్తాను జరిగింది ఒక కార్యక్రమం జరిగింది చాలా కుక్కపల్లిలో నాయకులు అందరం ఒక వేదిక మీదకి రాగలిగినాం. మనసు గడిచినా గడకపోయినా నాయకులు మన మొదట్లో ఉండి గడిచినాం. ఇక మనకు మనుషులు కలవాలి. మనుషులు కలుసుకొని మనం అందరం సమన్వయం చేసుకుంటే ఇందులో మా ఆడపడుచులు కూడా మా సోదరి మళ్ళీ చెప్పేది అమ్మ మున్సిపల్ ఎలక్షన్లో 50% మీరే తల్లి రేపు అమ్మ మీరే మొత్తం 50%. 11 ఉంటే 11 5 6 మహిళలకే వస్తాయి. మరి మీరు కూడా కష్టపడాలి కదా తల్లి. ఆడవాళ్ళు ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా ఉన్నా సర్దుంది కుటుంబంలో ఒక చదువుతాడు ఒక చదువు పిల్లలు ఉంటే మీరు సమన్వయం చేస్తలేరు. ఒకరు నౌకరు చేస్తే ఒక నౌకరు చేయకుండా తిరిగినా వండిందాకా అయితే అందరికి సమానం చేస్తున్నాం కదా. కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబం లాంటిదే. కొంచెం చిన్న 19 పీస్ ఉంటుంది కలుపుకొని పోవాలి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ఈరో మనకు మంచి ఓటర్లు ఉన్నారు. కార్యకర్తలు కష్టపడితే మనం బయటపడతాం. కార్యకర్తలు సమన్వయం చేసుకోండి. డివిజన్ల వాళ్ళు మీటింగులు పెట్టాలి. సగం రాత్రి వరకు తిరగమన్నా నేను తిరుగుతాను. నేను మీ గట్టిగానే ఉన్న కదా, నడుస్తా కదా, మీ అమ్మడి ఉరుకుతా కదా. ఇక నన్ను ఇంత ఉపయోగించుకుంటే ఉపయోగించుకున్న వాళ్ళకి ఉపయోగించుకున్నాను. ఇక నా వైపు నుంచే నాకు నేను పూర్తిగా మీకు సమయం ఇస్తాను. నా ఇల్లు కూడా దీన్ని కూతురు దూరం. అందరికంటే దగ్గర నాయకులు కుప్పటిపల్లి వాళ్ళకి. కుప్పటిపల్లి వాళ్ళు వాడుకోవాలి కదా. నేను వస్తే నేను ఫోన్ చేయను అంటేనా, రఘు వచ్చిండు వెంగళని చెప్పిండు విక్రాంత్ నెంబర్ కమిషనర్లకు జాయింట్ కమిషనర్లకు జోనల్ కమిషనర్లకు ఈ ప్రమాణ మొత్తం మొత్తం 20 తారీఖు నాకు విగ్రహం రెడీ కాకపోతే అని చెప్పిన. మీరంతా ఎట్లయింది? మీరందరూ ఎప్పటి వరకైనా మధుపల్ సమస్యలు ఏదో సమస్యలు ఉంటానా ఇప్పుడు అని చెప్తలేనా? మీరు వస్తుంటేనే నేను గుర్తుపడతానే. నాకు ఎవరు చుట్టాలు లేరు, మా చుట్టాలు రాజకీయాలలో కూడా లేరు. కాంగ్రెస్ పార్టీ కష్టపడితేనే నా చుట్టం. నాకేముంటుందే మిమ్మల్ని అందరినీ కలుపుకొని పోయేదని మీ అందరినీ సమన్వయం చేసుకుంటే ఇది రోజు కొత్తప్పుడు ప్రభాకర్ ఎంబడి ఉండి నడిపించుకోడు. పార్కుల కాడికి ఈ కాడికి ఎక్కడంటే అక్కడ తిప్పిండు. అదేంటి ప్రభాకర్ నాకేం తెలుసా? ఇంకా ఎన్నికలలో నిలబడటానికే పరిచయమైన మీరందరైనా అంటే గా కృష్ణ ఉన్నాడు సంత ఉన్నాడు వీళ్ళందరినీ ఎంత గుర్తుపడుతున్నాను నేను. 2 సార్లు మీరు పార్టీ కష్టపడి ఆటోమేటిక్ గుర్తుపడతాను. మీతో పాటు నడిపిస్తే ఇంకా మోయిస్ ఉన్నాడు కష్టపడి అన్ని ఫ్లెక్సీలు పెట్టి నాన్న నన్ను వాటించుకుంటా లేదు అనుకుంటున్నాడు. అది ఉండదు కదా. మీరు అవకాశాలు వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. మీరు ఉపయోగించుకోండి. విగ్రహం దగ్గర కూడా మొత్తం ఈ పార్కును మంచి బ్రహ్మాండంగా డెవలప్ చేపించుకున్న మాట్లాడిన మున్సిపల్లతో కూడా మొత్తం సర్కిల్ అంతా బ్రహ్మాండంగా చేయాలి, చేయకపోతే బాగుండదని అన్ని చేస్తామన్నారు. ఇక శ్రీశైలం అన్న చెప్పింది లేదు ఎవరైనా పట్టిన పేర్లు పెంచుకోండి, డివిజన్ కమిటీలు వేసుకోండి, కూర్చొని మాట్లాడండి. నేను కూడా ఇస్తా. మనము రాష్ట్ర రాజకీయాలు ఒక్కట్టు ఇంత గెలిచి రచ్చ గెలవమన్నారు. మీరు కుక్కట్పల్లి గెలిస్తే మాకు గౌరవం. మేము వస్తున్నాం అంటే మీరు 10 మంది ఉంటారు. మీరు గెలవకపోతే మాకేం లాభమే? మాకందరు శిబిరాలకైనా కుసుమకైనా శ్రీగారికైనా ఎవరికైనా మాకేముంటుంది? మిమ్మల్ని గెలిపించుకోవాలనే ఉంటుంది కదా. కాబట్టి దయచేసి మిత్రులారా, ఏదైనా చిన్న చిన్నవి ఉన్నా ఇంత పెళ్లి చేసిన వాళ్ళు పట్టుదలకి కాదిచ్చేది మర్చిపోతాం. ఒక్కోసారి ప్లాస్టిక్ ఇతరులే పాయటాన్ని తీసుకొచ్చాను. మనం కూడా కార్యక్రమం తీసుకుని సాయంత్రంలో తీసుకుని చిన్న చిన్న ఏమైనా పోపచ్చాలు ఉండొచ్చు, వాటిని కలపండి. అందరం కలిసి ముందుకెళ్దాం. ఖచ్చితంగా ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకానికి పులి స్టాప్ పెట్టాలి. బీజేపీ నాయకులు మళ్ళీ ఒక్కసారి నేను సూటిగా సవాల్ విసురుతున్నా, మీ చేతనైతే కేసీఆర్ అవినీతి మీద విచారణకు ఆదేశించి మాట్లాడండి. మీకు చేతనైతే కేసీఆర్ మీద ఆల్రెడీ 3 సిబిఐ కేసులు ఉన్నాయి, దాంట్లో కేసీఆర్ ను చేరుకుదోలండి. మున్సిపల్ మినిస్టర్ గా కేటీఆర్ చేసిన తప్పిదాలు చిట్టా మొత్తం నేను ఇస్తా. మీ చేతనైతే కేసు పెట్టిండ్రు తప్ప నాటకాలు ఎక్కువ కాలం నడవు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సమన్వయంతో బీజేపీ
అదేవిధంగా టీఆర్ఎస్ మీద పోరాటం చేయాలి. ఇంతకాలం ఒక్కడే ఉండే, ఇప్పుడు ఇద్దరు తోడు దొంగల సమయంలో ఇద్దరి మీద మనము నడం బిగించి కొట్లాడాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా? అందరూ చేతులు పైకెత్తండి. రాహుల్ గాంధీ గారు నాయకత్వం, రాహుల్ గాంధీ గారు నాయకత్వం, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ. ధన్యవాదాలు మిత్రులారా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.